హాయ్, మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. ఇప్పుడు ఇందాక నువ్వు సిఏ అన్నావు, ఇంకేదో సిఎంఏ అన్నావు, నాకు తెలిసి ఇంకో సిఎస్ అని ఇంకోటి ఉంది. ఈ సిఏకి సిఎస్కి సిఎంఏకి డిఫరెన్సెస్ ఏంటి? ఇండియాలో ఫైనాన్స్ రిలేటెడ్ ఏంటి అంటే ఒక 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి ఫైనాన్స్ రిలేటెడ్. ఓవరాల్గా ఒకటేమో సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ, ఇంకొకటి సిఎస్ కంపెనీ సెక్రటరీ అంటారు, లాస్ట్ది సిఎంఏ సర్టిఫైడ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటారు, అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇప్పుడు ఈ 3 కోర్సెస్కి 3 కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాము, అంటే బీటెక్ లాగా కానీ ఇలా ఒక బీటెక్ ఉంది, అది యూజీసీ ఆర్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అది మ్యాండేట్ చేస్తూ ఉంటుంది, అది గవర్న్ చేస్తూ ఉంటుంది. సో మాకేంటి అంటే ఒక పార్లమెంట్ నుంచి ఒక యాక్ట్ డ్రైవ్ అయ్యి సో సపరేట్ ఇన్స్టిట్యూట్స్ ఫామ్ అయ్యాయి, అంటే యాక్ట్ ఆఫ్ సపరేట్ ఇండివిజువల్ బాడీస్ ఫామ్ అయ్యాయి. సో సిఏకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, కంపెనీ సెక్రటరీస్కి ఒక వాళ్ళ ఓన్ బాడీ అండ్ సిఎంఏకి వాళ్ళ ఓన్ బాడీ లాగా. అండ్ వీళ్ళు చేసే బేసిక్గా ఏముంటుంది అంటే సపోజ్ ఇప్పుడు కమింగ్ టు ద వే వి స్టడీ, ఏమేమి చదువుకుంటామని, సో ముగ్గురము చదివేది ఒకటే ఆల్మోస్ట్, లైక్ 60% ఆఫ్ ది సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓన్లీ సిఎంఏకి వస్తాయి కనుక, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి వస్తే కనుక, సో అందులో ఏమవుతుంది అంటే ఎక్కువ కాస్టింగ్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఇంకా స్పెసిఫిక్గా వెళ్ళాలి అంటే బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. సపోజ్ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలాంటి మైక్స్ ఒక 10,000 క్వాంటిటీ కావాలని చెప్తావు, అండ్ ఇంకొకరు వచ్చి ఇంకొక 1,00,000 క్వాంటిటీ కావాలంటారు, సో అసలు నేను అది మ్యానుఫ్యాక్చర్ చేయగలనా చేయలేనా, అది ఫోర్కాస్ట్ చేయాలి అంటే నాకు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ ఎంత కావాలి, అండ్ కొన్ని కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నా దగ్గర ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ రోజుకి ఒక 1,00,000 మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, పీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుండొచ్చు. ఆ మెషిన్ అలాంటి మెషిన్స్కి కూడా ఇది ఇదే మైక్ని ఒక మెషిన్ ఒక పర్ డే ఒక 1,00,000 మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా. సో ఆ మెషిన్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నాకు ఒక స్టాండర్డ్ క్వాంటిటీ అని ఉంటుంది, ఒక ఆ మెషిన్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలదు, మనం ఎన్ని చేస్తున్నామో దాని డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, దాని వేరియన్స్ అంటాము. అంటే కంపారిజన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంటే అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇలాంటి అనాలిసిస్ ఇస్తారు కాస్ట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్. కాస్ట్ అకౌంటెంట్స్ ఇండియాలో తక్కువ ఉన్నా కూడా, సే ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ సిగ్నిఫికెన్స్ అలా ఎక్కువ ఎక్కడ ఉంటుంది ఇంకా అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు చెన్నైలో మన అన్ని కార్ షోరూమ్ మ్యానుఫ్యాక్చర్స్ అన్ని చెన్నైలో ఉంటాయి యూజువల్గా, ఎందుకంటే పోర్ట్ సిటీ కాబట్టి. సో అక్కడ కాస్ట్ అకౌంటెంట్ సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, ఎందుకంటే ప్రతి ఒక్క దానిది వాళ్ళు అసలు ఎంత క్వాంటిటీ ఉంది అన్నది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇదే కంపెనీలో, సో ఇదే ఎగ్జాంపుల్, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మైక్స్ ఎగ్జాంపుల్లో, సో ఈ మైక్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ మైక్స్లో ఇది చేసే ఈ ఇది ఎంత చేయాలి, అది కరెక్టా కాదా అనేది కాస్ట్ అకౌంటెంట్ చూస్తాడు. ఎట్ ది సేమ్ టైమ్ కొన్ని సెక్రటేరియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎలా అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎంసీ అని ఒకటి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని, మనకు అన్ని మినిస్ట్రీ లాగానే. సో అందులో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటాయి. సో వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా ఇస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని గురించి అవి డిస్కస్ చేయొచ్చు. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కంపెనీ సెక్రటరీ అనేది ఒక టర్న్ ఓవర్స్ దాటితే ఒక సెట్ ఉంటుంది అనమాట, ఇంత టర్న్ ఓవర్ దాటితే మ్యాండేటరీ, ఇంత క్యాపిటల్ దాటితే మ్యాండేటరీ, ఇంత లోన్స్ దాటితే మ్యాండేటరీ అని. సో వీళ్ళకి కంపెనీ సెక్రటరీ మ్యాండేటరీగా ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ మీ కంపెనీకి అలా మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక ఇన్హౌస్ కంపెనీ సెక్రటరీ ఫుల్ టైం ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే షేర్ హోల్డర్స్కి, సపోజ్ మీది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నీది, సో నీ దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను షేర్స్, సో కానీ ఇప్పుడు నేను దాంట్లో షేర్స్ ఇన్వెస్ట్ చేశాను అంటే నేను డే టు డే యాక్టివిటీస్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కదా, బట్ నాకు ఈ కంపెనీ ఏంటో నాకు తెలియాలి, నేను ఒక 1,000 రూపీస్ పెట్టిన కూడా నీ కంపెనీ ఏం చేస్తుందో నాకు తెలియాలి, ఈ ఏజిఎమ్స్కి నాకు ఇన్విటేషన్స్ రావాలి, అవన్నీ నా కంపెనీ సెక్రటరీ చూసుకుంటారు. అంటే సెక్రటేరియల్ ఆస్పెక్ట్స్ మొత్తానికి మన కంపెనీ సెక్రటరీ చూసుకుంటారు. అండ్ చిన్న కంపెనీస్కి కూడా, ఇప్పుడు నార్మల్ బేసిక్ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్కి కూడా కంపెనీ సెక్రటరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, అంటే కంపెనీ స్టార్ట్ చేసేది వాళ్ళే ఉంటారు కొన్నిసార్లు. అండ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ అంటారు, బోర్డ్ మీటింగ్స్ అని అంటాము. సో ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంచెము, కానీ బోర్డ్ మీటింగ్స్ అంటే కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూర్చొని మాట్లాడేదాన్ని బోర్డ్ మీటింగ్ అంటాము. సో దాన్ని మినిట్స్ రాయడము, అది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సబ్మిట్ చేసే విధానం కానీ, ఇవన్నీ కంపెనీ సెక్రటరీ చూసుకుంటాడు. మళ్ళీ ఇదే కంపెనీలో డే టు డే అకౌంటింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఒక కాస్ట్ ఉంటుంది కదా, ఎంత కాస్ట్ అని చెప్పేసి. సో ఇది మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి కాస్ట్ ఒక 1,000 రూపీస్ ఉంది, నా కాస్ట్ అకౌంటెంట్ అది అనలైజ్ చేస్తాడు, కానీ నా బుక్స్ ప్రిపేర్ చేయాలి, నా కంపెనీ సెక్రటరీ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది చూపించాలి అంటే యాజ్ అ షేర్ హోల్డర్ ఇంకొక పర్సన్ కూర్చొని దాన్ని బుక్స్ ప్రిపేర్ చేయాలి, అంటే నా సేల్స్ ఎంత, నా ఎక్స్పెన్సెస్ ఎంత అని. అది చేసేవాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్.
సో బేసికలీ ఆ హై లెవెల్ ఈ 3 డిగ్రీస్ చేసే ఒక కంపెనీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో 3 ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో సిఎంఏ అంటే టెక్నికల్లీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కాస్టింగ్ రిలేటెడ్, అండ్ సిఎస్ ఇస్ మోర్ ఆన్ టువర్డ్స్ బ్యాలెన్స్ షీట్ మెయింటెనెన్స్, సెక్రటరియల్ ఆస్పెక్ట్, సెక్రటరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సిఏ ఇస్ మోర్ టువర్డ్స్ బ్యాలెన్స్ షీట్, టువర్డ్స్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్. రైట్.